లో శ్రీనివాసరావు అనే వ్యక్తి చేతిలో గాయపడిన వైసీపీ అధినేత జగన్ కు రెండో రోజు చికిత్స కొనసాగుతోంది. నగరంలోని సిటీ న్యూరో సెంటర్ ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో జగన్ కు చికిత్స జరుగుతోంది. కాసేపట్లో వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేయనున్నారు. దాడి ఘటనపై జగన్ స్టేట్మెంట్ ఏపీ పోలీసులు రికార్డ్ చేయనున్నారు. ఇప్పటికే పోలీసులు బృందాలు హైదరాబాద్ చేరుకున్నాయి. హెల్త్ బులెటిన్ వచ్చిన తర్వాత స్టేట్మెంట్ రికార్డ్ చేసే అవకాశం కనిపిస్తోంది. ఇక వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతున్నారు, లైవ్ ద్వారా చూద్దాం. అదే విధంగా ఈ శ్రీనివాసరావుకు సంబంధించినంత వరకు మా కార్యకర్త అని చెప్తున్నారు. మళ్ళా మీడియాలో కూడా మా కార్యకర్తగానే మా అభిమానిగానే చిత్రీకరిస్తున్నారు. శ్రీనివాసరావు బ్రదర్ సాక్షాత్తు నిన్న మీడియాతో మాట్లాడుతూ, మేము ఇదివరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కానీ ఇప్పుడు గత 6 నెలల నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నాము అని క్లియర్గా వాళ్ళ పార్టీ శ్రీనివాసరావు వాళ్ళ అన్నయ్య చెప్పడం జరిగింది. అంటే మీ తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు, మళ్ళా మా పార్టీ నాయకుడిగా చిత్రీకరించాలని మీరు మా అభిమానిగా చిత్రీకరించడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీ పార్టీ కార్యకర్తగా ఉండటమే కాదు, ముమ్మడి వరవ నియోజకవర్గంలో ఆ అబ్బాయి కుటుంబానికి గత 4 నెలల్లో 2 లోన్లు శాంక్షన్ చేశారు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. ఇల్లు కట్టుకోవటానికి 2 లోన్లు శాంక్షన్ చేశారు. మీరు ఇచ్చిన కొద్ది మంది లోన్లు ఇచ్చిన వాటిల్లో మీ పచ్చొక్కా కార్యకర్తలకే ముమ్మరంగా ఇచ్చుకుంటూ ఇళ్ల లోన్లు ఇల్లు శాంక్షన్ చేశారే, అందులో భాగంగా మీరు 2 లోన్లు అబ్బాయి కుటుంబానికి ఇచ్చారు. అందులో ఒక ఇల్లు కూడా అలా గత 4 నెలల్లో నిర్మించుకోవడం జరిగింది. అంటే ఈ గరుడ ఆపరేషన్ వెనుక చంద్రబాబు నాయుడు గారే ఉండి మా కార్యకర్తగా ఉన్న వాళ్ళని వాళ్ళ పార్టీ కార్యకర్తగా మార్చుకొని ఆ అబ్బాయికి ఆశ చూపి ఇల్లు నిర్మించి మీరు ఈ హత్యా ప్రయత్నానికి పాల్పడలేదా అని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్